నమస్తే వెల్కమ్ టు జూన్ మాసానికి సంబంధించిన రాశి ఫలాల్లో భాగంగా పక్ష ఫలాల్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు యోగ ఆచార్యులు అలాగే ప్రముఖ శ్రీ తులసి గారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం నమస్కారం జూన్ మాసానికి సంబంధించి పక్ష ఫలాలు చెప్తూ ఉన్నారు పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మరి ఇందులో భాగంగా కుంభరాశికి సంబంధించిన పక్ష ఫలాలు చెప్తారా ఖచ్చితంగా అమ్మ కుంభరాశి వారికి మీ రాష్ట్రాధిపతి అధిపతి వేయాధిపతి అనేటువంటి శని భగవంతుడు వక్రగమనంలో కుంభం వేడి జూన్ ఫిఫ్త్న మకర రాశి సంచారం చేయబోతున్నారు అలాగే మీనరాశి మీకు ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి అలాగే మీకు తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు కలిసి ఉంటున్నారు ఇకపోతే రాహు వచ్చేసి తృతీయ రా తృతీయంలో మేషంలో ఉన్నారు బుధుడు శుక్రుడు చతుర్థంలో ఉన్నారు రవి భగవానుడు పంచమ కోణంలో ఉన్నారు కేతు వచ్చేసి మీకు కుంభరాశి వారికి అష్టమ భావంలో ఉన్నారు భాగ్య భావంలో ఉన్నారు కేతు వచ్చేసి ఇకపోతే చంద్రుడు రోజుకో రాశి చొప్పున రా రాశి చక్రం మొత్తం ఇరవై ఏడున్నర రోజులో తిరుగుతారు రోజుకో నక్షత్రం చొప్పున ఇది యొక్క గోచారం గోచారంలో కుంభరాశి వారికి మీకు మీకు ఇన్ని రోజులు ఏదైతే పొందలేకపోతున్నాము అనుకున్నారు అవన్నీ ఇప్పుడు పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకని ఒక్కరి గమనంలో మీ రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవంతుడు మీకు వ్యయస్థానమైనటువంటి మకర రాశిలోకి వెళ్తున్నారు ఇక్కడ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్లకు మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలను అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి శతబిషం వారికి బాగుంటుంది భాద్ర నక్షత్రం వారికి కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది కుంభరాశి వారికి శని ఎఫెక్ట్ తోటి ఇది గమనించుకోవాలి వ్యక్తిగత ప్రయత్నాలు మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకనగా తృతీయాధిపతి దశమాధిపతి కుజుడు మీకు ద్వితీయంలో ఉన్నారు ద్వితీయంలో కుజుడు యోగించాడు బృహస్పతిని మీరు అట్టి పెట్టుకున్నారంటే ఆయన స్తోత్రాలు దత్తాత్రేయ దర్శనం దత్త స్తోత్రాలు చదువుకోవడం ఇవి చేసినట్లయితే ఈ విషయంలో ఉన్నటువంటి వ్యతిరేకత కొలికి వస్తుంది పను పరిస్థితులన్నీ సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు చతుర్థ స్థానంలో శుక్రుడు పెద్దగా యోగించరు బుధుడు కూడా పెద్దగా యోగించరు మిశ్రమ ఫలదాతగా ఉన్నారు కాబట్టి కొంచెం ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసుకునేవారు దూర ప్రాంత ప్రయాణాలు అలాగే మీకు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు వీటిల్లో కూడా కొంచెం స్తబ్దంగా మందకోడిగా సాగుతూ ఉంటాయి ప్రయత్నాలు ప్రోగ్రెస్ కావచ్చు ఇవన్నీ వీటి గురించి మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏం చేయాలో చివరిలో చెప్తాను అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు పాలిటిక్స్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో కళాకారులకి వడ్డీ వ్యాపారస్తులకి వీరందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే మినీ మీడియా రంగంలో ఉన్నవారికిను జర్నలిజం వారికిను బ్యాంకింగ్ వ్యవస్థతో ఏదైనా ట్రాన్సాక్షన్స్ నడిపే వారికి కూడాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలలో కేర్ఫుల్గా ఉండి ఒత్తిడితో కూడిన పనులన్నీ పూర్తి చేసుకోవడం ఉత్తమ మార్గంగా గోచరిస్తుంది మీకున్నటువంటి ఉద్యోగ ప్ర ఉద్యోగంలో మంచి మార్పు రావడం ఇవన్నీ కూడాను ఒక బృహస్పతి మీకు ఫేవరబుల్గా ఉన్నారు లాభాధిపతి ద్వితీయాధిపతి ఈయన యొక్క స్తోత్రాలు చేసుకోవడమే మీకు పాజిటివ్నెస్ని ఎక్కువ ఇస్తుంది శనికి సంబంధించి ఈయనకు సంబంధించినటువంటి ఇకపోతే మీకు భాగ్యంలో కేతువు తీర్థయాత్ర ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం మంత్రోపాసన ఏదైనా ట్రెడిషనల్ వర్క్స్ నేర్చుకోవాలనుకునే వారికి విద్యలలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పెనుమార్పులు అనేటివి చూస్తారు అందులో గొప్ప విజయాన్ని కూడా మీరు సాధిస్తారు కష్టే ఫలితోటి ఏంటాటి శని ప్రభావం అన్నది కుంభరాశి వారిపైన అంతగా పెద్దగా ఫలించదు ఎందుకనగా ఈ వ్యయాధిపతి దశమ దశాధి మీ వ్యయాధిపతి మీ రాశాధిపతి ఈయన వ్యయంలో యోగించాలి రాశిలో యోగించాలి ద్వితీయంలో యోగించాలి ఈ యొక్క భాగ్యం ఒక కుంభమీన రాశి వాళ్ళకే వర్తిస్తుంది మిగతా యొక్క పది రాసుల వారికి కూడా ఇలాంటి రిజల్ట్ లేదు సో కుంభరాశి వారికి ఏం నాటని ప్రభావం మిశ్రమ ఫలితాన్ని కాదు మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఇంకా పరిహారాల విషయానికి వస్తే యోగాకి యోగాలో ఉన్న ముద్రలతో కలిపి ఏదైనా మంత్రాన్ని పరిహార రూపంలో చెప్తారా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క వాయు ముద్ర కుంభరాశి వాయు వాయుతత్వానికి సంబంధించిన రాసి ఈ యొక్క చూపుడు వేలు పొట్టనవేలుకి పెట్టి ఉంచేసి ఓం నీలాంజనం సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం మార్తాండ సంభూతం తన్మమామి శనైశ్వర్యం ప్రణమామేహం అనే ఈ మంత్రాన్ని మీరు పంతొమ్మిది సార్లు పఠించండి శనివారం రోజు రాహుకాలం అనేది ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈ సమయంలో వీలు పడని వాళ్ళు హోరా ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది ఏ రోజు ఆ హోర ఉంటుంది శనివారం శని హోర ఈ హోరలో తల స్నానం చేసి ఈ టైంలో పఠించినా పర్వాలేదు మంచి ఫలితాలను మీరు చక్కగా అందిపుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్